అత్తయ్యా ఇప్పటికే జనాలు ఆలస్యమైందని తిడుతున్నారు తొందరగా మొదలు పెట్టండి దాని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదా అయ్యో మా అమ్మతి మరుపు అత్తా మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా నా వంటల గురించి అభిప్రాయం చెప్పమని అందరూ చాలా కామెంట్ చేశారు వాటిని చదవండి అమ్మో నేను చదవనా నువ్వుతో పాటు నన్ను కూడా పూతులు తిట్టుంటారు అయ్యో తిడితే తిట్టారులే అత్తయ్యా మన ప్రేక్షకులే కదా అయినా మనం మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కామెంట్ చెబితే కదా మీకు తెలిసేది ఇక ఆలస్యం చేయకుండా చదవండి అత్తయ్యా సరే అయితే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందర్యాండంగా చదువుతాను విను పల్లెం జయశ్రీ అంట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేసింది అవేం బట్టలేదు తల్లి పైకి పోకుండానే దేవుడు కనిపిస్తున్నాడు రాత్రి కాకుండానే చుక్కలు కనబడుతున్నాయి చూసావంటే పాపం ఆ జయశ్రీ ఎంత బాధపడుతుందో అయ్యో అత్తయ్యా జయశ్రీ ఎవరో కాదు నా స్నేహితురాలు అది మొన్న నన్ను నీకు మ్యాజిక్ వచ్చు కదా నాకు పట్టపగలే చుక్కలు చూడాలని ఉంది పైకి పోకుండానే దేవుడిని కూడా చూడాలని ఉంది అని అడిగింది అందుకే అత్తయ్యా వంట తయారు చేసి దానికి పెట్టాను అంతే దెబ్బకి తన కోరిక తీరిపోయింది ఆ విషయమే అందరికీ పంచుకుంటుంది మీరు నెగిటివ్గా తీసుకోకుండా రెండో కామెంట్ చదవండి సారే అమ్మ ఆయుత రెండో కామెంట్ చూడు క్రిష్ ఫ్రమ్ హైదరాబాద్ అంట కింద మీద ఊపు మా లక్క తోపు థ్యాంక్ రా క్రిష్ తమ్ముడు ఆ కృష్ణ ఇంటికి తీసుకొచ్చి మీ చేతి వంటను పెట్టవే వాడన్నట్టుగా నిన్ను పైన కింద ఊపి నీళ్ళు లేని బావుల పడేస్తాడు నా తమ్ముడికి అలాంటి బుద్ధి ఏమీ లేదు మీరు వాడికి లేనిపోని సలహాలు ఇవ్వకుండా మూడో కామెంట్ చదవండి హాయ్ దిస్ ఈజ్ రిషి ఫ్రమ్ హైదరాబాద్ పిడత కింద పప్పు మా వంట లాక్క ముద్ద పప్పు సరిగ్గా చెప్పవరా బాబు రిషి నిజంగానే మీ వెంటలక్క పెద్ద మొద పప్పు అత్తయ్యా నేనేమి ముద్దపప్పుని కాదు మీరే పెద్ద శుద్ధ పప్పు రిషి ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది విడత కింద పప్పు మా వంటలక్క చేసే ముద్దపప్పు అదుర్స్ అని పెట్టాలి అనుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అలా పెట్టుంటాడు మీరు దాని గురించి వదిలేసి మిగతా వాటించదవండి కవర్ చేసుకోవడం నీకు నువ్వే సాటుకోవడలా ఏం చెప్పమంటావు వంటలక్క నువ్వు చేసే వంటలు నెవర్ బిఫోరు నెవర్ ఆఫ్టరు దివ్య ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే చూసారా చూసారా దివ్యకి నా మీద ఎంత అభిమానమో ఓసే అభిమానం ఉంటే ఉందేమో కానీ దివ్య చెప్పిన అర్థం ఏంటి నేను చెప్పనా అలాంటి చేత్త వంటలు ఎంతకు ముందు లేవు ఇంకెప్పుడు రావు అని ఏం డైరెక్ట్గా చెప్తుంది అలా ఏం కాదు దివ్య కూడా నా స్నేహితురాలే అలా చెప్పదు మీరు ఇంకా కామెంట్ చదవండి సారే చదువుతానుండు వంటలక్క ఈరోజు నువ్వు చేస్తున్నావన్న వంట పేరేంటి దాన్ని తిన్నాక చాబోతున్న వాడి పేరేంటి మైనమి సుస్మిత ఫ్రమ్ పార్వతీపురం మండలం చూసావా సుస్మిత చాలా కరెక్ట్గా చెప్తుంది నీ వంట తింటే ఎవరైనా సరే టపా కట్టాల్సిందేనంట అలా ఏం జరగదు సుస్మిత నేను చేసే వంట పేరు కలబంద పులిహోర దాన్ని మా ఇంటికి వచ్చి నువ్వే తినాలి సరేనా అమ్మా సుస్మిత ఇది పిలిచింది కదా అని ఇక్కడ మాత్రం రాకమ్మా వచ్చావో నిన్న పైవాడు కూడా కాపాడలేడు అత్తయ్యా ఇంక కానీ ఇంకో కామెంట్ చదవండి రుషిత హైదరాబాద్ గాజుల రామారావు అంట వంటలక్క మీ వంటల తెక్క తెక్క దాని తిన్న మీ అత్త కడుపులో మంట దాన్ని చూసి మాకు నవ్వుల పంట వామ్మో నా కష్టాలు మీకు నవ్వులాటలాగుందా రుషిత ఒకసారి మా ఇంటికి రా నీకు నా బాధ ఏంటో తెలుస్తుంది ఇంకా చదవండి అత్తయ్యా ఇంట్లో ఉంది బల్లి యూట్యూబ్లో వంట లక్క లొల్లి దిస్ఇస్ అరుణ్ ఫ్రం వైజాగ్ అంట ఆహా ఏం ప్రాసా అరుణ్ నువ్వు వెయ్యాలి నా మీద ఇలాగే పంచులు మళ్ళీ మళ్ళీ వెంకటవాణి రాజంపేట అంట వంటలక్క నీ వంటలు తింటే చచ్చి ఆకాశంలో ఉంటారు మంచిదే కదా విమానపు ఖర్చులు కూడా తగ్గుతాయి దేనికి ఎలా అర్థమైంది అనుకుంటా మరో కామెంట్ చవితానేనవే మా ఇంట్లో ఉంది చెట్టు వంటలక్క వంటలు తింటే ఫాటు లావణ్య అంట పేరాల నుంచి లావణ్య నువ్వు పెట్టిన కామెంట్ హిట్టో హిట్టు దివ్య అంట హైదరాబాద్ నుంచి వంటలక్క గారు మహా మహాబాగుందండోయ్ మీ వంట దాన్ని తిన్న మీ అత్తగారి తంట చూస్తున్న మాకేమో నవ్వుల పంట ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉండాలి మీ ఇంట్లో మంటపై వంట అవి నేర్చుకొని తరించాలి ఊరు ఊరంతా నేను ఈ కామెంట్ విన్నాక పడిపోయాను నీ కాళ్ళ వెంట థ్యాంక్ యూ దివ్యా వంటలక్క నీ వంటలు తిన్న వాళ్ళ కడుపులు మంటలు అది చూసిన మాకు నవ్వుల పంటలు భవానీ మల్లేష్ అంట పిడుగురాల నుండి బాబోయ్ నా వంటలు పిడుగురాల వరకు వెళ్ళిపోయిందన్నమాట ఇంకా ఇంకా చదవండి అతయా నాకు చాలా ఆశగా ఉంది ఈ స్టార్ వెస్ట్ వంటలక్ ఈజ్ ది బెస్ట్ సాయి ఫ్రమ్ భువనేశ్వర్ అంట థ్యాంక్ యూ సాయి హాయ్ నేను హేమశ్రీ కేరళ నుంచి వంటలక్క మీ వంటలు తినడం కంటే సన్యాసం ఎత్తుకోవడం మంచిదంటే ఏంటి ఆలోచిస్తునో కామెంట్కి రిప్లై చెప్పు సన్యాసం తీసుకోవడం మంచిదే అంటున్నారు కదా మీరెప్పుడు సన్యాసం తీసుకుంటారా అని చూస్తున్నాను అత్తయ్యా నేను సన్యాసం తీసుకుంటే నీకేం వస్తుందే మండ నోరు మూసుకొని కామెంట్ చదువుతాను విను దీప్తి డాక్టర్ ఆఫ్ రాజేష్ అంట ఓసే మర్యాదగా వంటలు చేయడం ఆపు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చార్జ్ పీస్టాస్పటల్లో చేర్పిస్తా అమ్మయ్యా ఆ పని చెయ్యమ్మా గాలు వదిలిపోతుంది ఎందుకన్నా మంచిది నేను దీప్తితో కొంచెం దూరంగానే ఉంటాను అత్తయ్యా దీప్తి ఒక చిన్న ఫేవర్ చేసి పెట్టు నా బదులుగా మా అత్తయ్యని పంపించి హాస్పిటల్కి లేదంటే మీ ఇంటికి తీసుకెళ్ళిపో మా అత్తయ్యని వంటలక్క మీ వంటలకి రేయి పగలంటూ తేడా లేకుండా పోయింది తన పేరు సునీత అంటే భువనేశ్వర్ నుంచి మెసేజ్ చేసింది నా వంటలకి పగలు రాత్రి ఏం తేడా ఉండదు సునీత నీకు బోరు కొట్టినప్పుడల్లా మా ఇంటికి వచ్చాయి ఎంచక్క మనం వంటలు చేసుకొని ఉందాం తప్పకుండా రావాలి మరి ఖచ్చితంగా వస్తుంది పెద్ద కర్ర తీసుకొని వచ్చి నువ్వు చెతక బాగుతుంది అప్పుడు నీగా వదిలిపోతుంది మాకు ఏంటో లేత్తయ్యా నాకేం అర్థం కావట్లేదు సరే మీరిక చదవండి సింధు అంట బొబ్బర్ లాంక నుంచి మే వంట తిన్నాక మాలో ఉన్న రోగాలన్నీ పోయాయి అయ్ బాబోయ్ ఇప్పుడు నేను ఒక డాక్టర్ లాగా అన్నమాట అత్తయ్య అయితే నేను త్వరలోనే సింధుని పార్ట్నర్గా పెట్టుకుని ఇద్దరం కలిసి ఆయుర్వేదం మందులు విత్ వంటలని షాప్ పెట్టుకుంటాం అత్తయ్య ఏం అయ్యో అంతటితోనే ఎప్పటి ఎప్పటివరకు నువ్వు చేసిన ప్రయోగాలు చాలా తల్లి నువ్వు మరికొన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాళ్ళని భయపెట్టకో హాయ్ ఐ ఆమ్ జయ కీర్తన ఫ్రమ్ హైదరాబాద్ అంట మా వంట చేసేది పప్పు దాన్ని మేము తింటాం ముప్పు కీర్తన అయితే నీకు పప్పు కాకుండా జామాకు ఊరగాయ పచ్చడి వేసి అన్నం పెడతాను తిను కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా కీర్తన దీని వంట తిన్నాక నీకు అంత బాగా ఉంటే నాకు ఫోన్ చేయి లేదంటే అంబులెన్స్కి కు ఫోన్ చేయి ఓసే కోడలా ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయే ఇంకా నేను చదవలేను కానీ రేపు మళ్ళీ తీరిగ్గా కూర్చొని మిగిలిన కామెంట్స్ అన్నీ చదువుదాం తప్పకుండా అత్తయ్య మిగిలిన కామెంట్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు మరో వీడియోలో మీ కామెంట్స్ చూడగలరు అంతవరకు సెలవు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ షేర్ చేయండి అంతవరకు సెలవు మరి ఉంటాను